మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. జీవితం బాగుండాలి, అంతా మంచిగా ఉండాలి అనుకుంటే ఏం చేస్తాం? వదలలేకపోతున్నాము. సో మేము కమ్మలు కూడా తెచ్చేసాము, మేము వేసేస్తాము అనేసి వాళ్ళు కూర్చున్నారు. ఎందుకమ్మ అట్లా? 3 మంత్స్కే నాకు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు మేడం. నేను అది మా ఇన్లాస్కి చెప్తే వాళ్ళు ఏం చేసినా నువ్వు అది ప్రొసీడ్ అవ్వాల్సిందే. ఆ వీక్నెస్ అనేది ప్రాబ్లం అనేది అతనిది, సఫర్ చేస్తున్నది నిన్ను. నన్ను హీ నోస్ దట్ హీ హస్ గాట్ సమ్ డిఫెక్ట్. మామకి ఏమన్నా కూతురుందా? ఆ ఉంది మేడం. నేను లేని టైమ్స్ లో ఆమె వచ్చి 50 లక్షల క్యాష్ తో అల్లుడు రెడీగా ఉంటే. ఇప్పుడు బాబు మీ దగ్గర ఉన్నాడు కదా? ఫాదర్ దగ్గర ఉన్నాడు మేడం. మీ ఆయన నీకంటే తెలివి గెల్లాడు అన్న సంగతి మర్చిపోయినట్టున్నాను. ప్రతిసారి మోసపోతున్నాను. తప్పులన్నీ చేసేసి కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే యూ విల్ బి మచ్ బెటర్ పర్సన్ దెన్ వాట్ యు ఆర్. కోపం ఉక్రోషాన్ని పెట్టుకొని ఆయన రెస్ట్లెస్ అయిపోయి మాట్లాడుతున్నాడు అనేది ఒకటి అర్థం. అబాండం మా పైన వేసిండ్రు, అది అక్షరాల అబద్ధం. మీరు మీ దగ్గర విట్నెస్ ఉండి మీకు ఆ సత్తా ఉంటే రండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి లైఫ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. మనము జీవితం బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలి, అంతా మంచిగా ఉండాలి అనుకుంటే ఏం చేస్తాం? పిల్లల్ని బాగా చదువుకోవాలరా, బాగా చదువుకుంటే అన్ని మంచిగా ఉంటే అన్ని మన చేతులు ఉంటాయి. కానీ నిజానికి చెప్పాలంటే ఒక్క చదువు మాత్రమే ఇంపార్టెంట్ కాదు, సంస్కారం ఉండాలి. ఏ విధంగా మన జీవితాన్ని అందంగా దిద్దుకోవాలనో ఆ ఆర్ట్ తెలిసి ఉండాలి. ఆ లైఫ్ యొక్క ఆర్ట్ కొంచెం మిస్ అయినా, లేకపోతే పట్టాలు కొంచెం తప్పినా, మొత్తం లైఫ్ లైఫ్ అంతా బర్బాత్ అయి కూర్చుంటుంది. అన్యం పుణ్యం తెలియని ఇన్నసెంట్ చిన్న కిడ్స్తో సహా, ముసలోళ్ళతో సహా, ఫ్యామిలీలు, దాని తర్వాత తరాలు తరాలుగా దాని ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ విషయాన్ని చాలామంది చదువుకున్న మూర్ఖులు తెలుసుకోలేకపోతున్నారు. దానివల్లనే ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందులో ఒకటి ఈరోజు మా దగ్గరకు వచ్చింది. ముఖ్యంగా ఈరోజు మా ముందున్న కేసుని వింటుంటే మీకు కూడా నేను చెప్పింది అక్షరాల నిజం అని అర్థమవుతుంది. మీ అందరికీ తెలుసు ప్రియా చౌదరి అమ్మ ఉంది. అమ్మ నమస్తే. నమస్తే. అండ్ మన లాయర్ తులసిరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. అండ్ ఈరోజు ఇష్యూతోని సుమన్ టీవీ మెట్లెక్కిన అనుష, రైట్? సో అనుష కూడా వచ్చింది. ఈవిడ లెక్చరరు, కానీ ఒక ప్రాబ్లంతో సుమన్ టీవీ మెట్లెక్కాల్సి వచ్చింది. ఎందుకు అదే ఇప్పుడు చూస్తాం మనం. సో అనుష గారు మీరే మొదలు పెట్టండి. యాక్చువల్గా ఇక్కడ దాకా ఒక ప్రాబ్లం తీసుకొచ్చింది అని అంటే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చాలా పెద్దదై ఉంటుంది అని ఎవరికైనా అనిపిస్తుంది. మ్యామ్ ఇది వచ్చేసి నాది అరేంజ్ మ్యారేజ్ మ్యామ్. మ్యాట్రిమోనీ నుంచి మాకు వచ్చిన సంబంధం మ్యామ్. మీరు ఎక్కడ ఉంటారు? మాది ఓల్డ్ సిటీ మ్యామ్, ఉప్పుగూడ. వాళ్ళది వచ్చేసి ముస్రంబాగ్. అమ్మాయి మాకు బాగా నచ్చేసింది అనేసి సో మేము వదలలేకపోతున్నాము. సో మేము కమ్మలు కూడా తెచ్చేసాము, మేము వేసేస్తాము అనేసి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మేము ఏం తెలుసుకోలేదు. వాళ్ళు రెంట్కున్నామని చెప్పారు. ఓన్ హౌస్ వచ్చేసి సహారా ఎస్టేట్స్ అని పెట్టారు కూడా ప్రొఫైల్లో. మామూలుగా రెంట్కుండి సొంతిల్లు అని చెప్పుకుంటారు, కానీ ఇక్కడ ఏందో సొంతిల్లు ఉండి రెంట్కున్నారు, కానీ సొంతిల్లు ఉంది. ఎందుకమ్మ అట్లా? అదేమన్నా రెంట్కి ఇచ్చారా? రెంట్కి కాదు మ్యామ్, వాళ్ళ ఓన్ పిన్ని అక్కడ ఉంటుందంట. ఓన్ పిన్ని వచ్చేసి మాకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తెలిసింది ఆమె సెకండ్ వైఫ్ అనేసి. ఎవరికి? మా ఫాదర్ ఇన్ లాకి. మరి ఓన్ సిస్టర్సే మేడం వీళ్ళు. ఓన్ సిస్టర్సా? నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, మీకు టైం ఇవ్వలేదు, కమ్మలు పెట్టేసి వెళ్ళిపోయారు, దాని తర్వాత అయినా మీరు వాళ్ళ ఫ్యామిలీ ఏంది అంత సిచ్యుయేషన్ లోనే ఇవన్నీ తెలిసినాయి. అక్కడేనా ఇవన్నీ మీరు కనుక్కున్నది? ఎంగేజ్మెంట్ తర్వాత బయటకు వచ్చింది మేడం. ఆయన పెళ్లి చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? అసలు అక్కడే ఒక ఫాల్తో కనిపిస్తుంది కదా మీకు. మ్యామ్ సరే, ఇంకా చెప్పండి, ఇంకేమున్నాయి? ఇది ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత 3 మంత్స్కే నాకు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు మేడం. అసలు నాతో కాంటాక్ట్లో కూడా ఉండకపోతుండే. ఏమైనా ప్రాబ్లం ఉండేనా? నాకేం లేకుండే మేడం. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు అంటున్నారు కదా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళారా? అక్కడ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ హిమబిందు హాస్పిటల్ ఉంటుంది సార్, దాంట్లో నన్ను డైరెక్ట్గా తీసుకెళ్లేసి మాకు ఇమ్మీడియట్గా అంటే ఎంత తొందరగా పాసిబుల్ అయితే తనకి ప్రెగ్నెంట్ ఉండాలి అనేసి చెప్పాడు.
ఎందుకమ్మా అంత తొందర? మీ అబ్బాయి, మీ ఆయనకి పిల్లలు అంటే ఇష్టమా? ఇష్టమే మేడం, ఇష్టం అని చెప్పాడు. అందుకోసమే నాకు మా కోసిస్టర్కి 3 మంత్స్ డిఫరెన్స్ మేడం. సో తనకి రిజల్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీ అనగానే తిను బెడ్రూమ్లోకి వెళ్ళేసి ఏడ్చేశాడు. తను కన్సీవ్ అయ్యింది. ఎవరైనా ఆడవాళ్ళు ఏడుస్తారు, తోడుకోడళ్ళు ఇట్లా కన్సీవ్ అయితే అయ్యో నేను తొందరగా అవ్వలేకపోయాను అనేసి. మీ ఆయన అడవడమే గైనకాలజిస్టులు మామూలుగా కౌన్సిలింగ్ చేస్తారు. సపోజ్ ఏదైనా ప్రాబ్లంతో వచ్చి లేకపోతే ఐ వాంట్ ఇమీడియట్లీ ఆర్ ఐ వాంట్ మై వైఫ్ టు బి కన్సీవ్డ్ విద్ ఇన్ ఎ మంత్ అని. లేదు మేడం, 1 మంత్లోనే ఇట్లా రిజల్ట్ రాకపోతే మీకు మాకు డైవర్స్ అయిపోతుంది మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అనేసి ఇట్లా చెప్పాడు మ్యామ్. ఇక్కడ ఒకటి అమ్మా, మీ ఆయన ఏమన్నా మనస్తత్వం ఏమన్నా జెలస్ ఫీలింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఆయనకి తొందర కోపం రావడము, తొందర ఎగ్జైట్మెంట్ కావడం అది బాగా షార్ట్ టెంపర్ ఉంది చాలా మేడం. ఏం చేస్తాడు ఆయన? లెక్చరర్ మేడం. ఆయన కూడా లెక్చరర్, ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్. నేను అది మా ఇన్లాస్కి చెప్తే వాడు ఏం చేసినా నువ్వు అది ప్రొసీడ్ అవ్వాల్సిందే, వాడికి నేను చెప్తే వాడు వినడు అనేసి ఇట్లా చెప్పేస్తుండే. ఏం చేసినా అంటే ఓ పక్క ప్రాణం మీదకి వస్తే ఏం చేస్తారు? 6 మంత్స్ నేను ఆ మెడిసిన్ తీసుకున్నాను. 6 మంత్స్ తర్వాత మళ్ళీ జెన్సిస్ హాస్పిటల్కి నన్ను తీసుకుని వెళ్ళాడు. కన్సీవ్ అవ్వలేదు మీరు? లేదు మ్యామ్. వాడుతూనే ఉన్నాను. అక్కడ నుంచి ఎట్లాంటి రిజల్ట్ రాకపోతే నన్ను జెన్సిస్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. లేదు మేడం, తను నేచురల్ గానే ఉంది, తనకి ఏం లేదు. మీ వారికి టెస్ట్ చేశారా? తను బాగా టీస్ అట్లాంటివి ప్రిఫర్ చేస్తాడు మ్యామ్, దాని వల్ల కొంచెం వీక్ అనేది తన దాంట్లో ఉంది అన్నట్టుగా చెప్పారు. సో వీక్నెస్ అనేది ప్రాబ్లం అనేది అతనిది, సఫర్ చేస్తున్నది నిన్ను. నన్ను ఆ వీక్నెస్ ని ఓవర్కమ్ చేయడానికి హి వాస్ టార్గెటింగ్ యు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా మంది మగ పిల్లలకి 99% పెళ్లి అయిన తర్వాతే అర్థమవుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అంటే ఎవరిలో లోపం ఉంది అనేది. కానీ హౌ ఇతనికి ముందే తెలిసిపోయింది అనేటటువంటి ఇది మనకి రావట్లేదా ఇక్కడ? అవును, అంటే అతను ప్రిపరేషన్స్ లో ఉన్నాడు. He knows that he has got some defect. అంటే తనకున్న లోపము అది ఇంకా పెద్దదైపోతుందేమో, అది అవ్వదేమో అనేది ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక సిట్యువేషన్లో పడిపోయాడు ఆయన. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుంటారు కదా, సపరేట్ సపరేట్గా ఏం కన్సల్ట్ చెయ్యరు కదా. సో ఆయన కూడా పక్కన ఉంటారు, మీరు కూడా ఉంటారు కదా. అక్కడ గైనకాలజిస్ట్ చెప్పుంటారు కదా, చూడండి బికాస్ యూ ఆల్సో నీడ్ దిస్ మెడికేషన్, బికాస్ యూ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్పి ఏదో చెప్పుంటారు కదా. అండ్ ఇంకోటి ఆయనకి ఏంటిదంటే వాళ్ళ పెద్ద మామయ్యకి పిల్లలు లేరు మేడం. సో ఆయన జీన్ నాకు వచ్చిందేమో అనేసి ఆయన ఆ దాంట్లో ఉండే కొత్తపేటలో జెన్సిస్ హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడ మా ఇద్దరిని టెస్ట్ చేశారు మేడం. టెస్ట్ చేసినప్పుడు కూడా అమ్మాయి దాంట్లో ఇట్లాంటిది లేదు, కాకపోతే నీదే కొంచెం వీక్ ఉంది అన్నట్టుగా చెప్పారు. సో అప్పుడు ఆయనకి మెడిసిన్ రాసిచ్చారు మేడం. మీ వారి ఫీలింగ్స్ ఏంటి, మీ వారి యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏంటి? మేము ఆల్రెడీ 6 మంత్స్ వాడాము, వాడిన తర్వాత మాకు ఎట్లాంటి రిజల్ట్ రాలేదు. మరి ఇవి వేసుకుంటే మాకు ఏమన్నా రిజల్ట్ ఉంటుందా, లేదంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళొచ్చా అనేసి అది కూడా మాట్లాడుతూనే ఉన్నారు. వెంకటేశ్వర హాస్పిటల్ ఉంది, సో అక్కడ ఓల్డ్ లేడీ డాక్టర్, సో మా సిస్టర్స్ కూడా తాను అక్కడే డెలివరీ అయ్యారు. సో అక్కడ నేను చూపించుకున్నాను మ్యామ్. చూపించుకుంటే అమ్మాయికి అంటే ఇప్పుడు ఒబేసిటీ వచ్చింది కాబట్టి ఏమంత ప్రాబ్లం లేదు. సో ఒబేసిటీ తోటి పీసీఓడి అనేది స్టార్ట్ అయింది, అది ఇప్పుడిప్పుడే ఫస్ట్ స్టేజ్లో ఉంది. సో అది మెడిసిన్ తోటి క్లియర్ అయిపోతుంది అనేసి 1 మంత్ మెడిసిన్ రాసిచ్చింది మ్యామ్. 2020 ఎంటర్ కాగానే వాళ్ళ ఫస్ట్ మంత్ సంక్రాంతి రోజు వాళ్ళ అన్నయ్యతోటి పెద్ద గొడవ పెట్టుకున్నాడు మ్యామ్, వాంటెడ్గా. దేనికి? ఏమైందో ఏమో, నేను ఫ్రెష్గా ఆడడానికి బాత్రూమ్కి వెళ్ళాను మ్యాడమ్. బాత్రూమ్కి వెళ్ళగానే వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూనే ఉన్నారు. నాకు అసలు రీజన్ కూడా తెలీదు ఏంటో, మాటలు పెద్ద పెద్ద మాటలు అనుకొని అదే రోజు మేము ఇల్లు చూసేసినాము, అక్కడ పేమెంట్ కూడా చేసేసినాడు అదే రేడియన్స్లో. అదే రోజు సపరేట్. మీ అత్త మీ మామ ఉండరా ఇంట్లో? మా మామయ్య వచ్చేసి సెకండ్ వైఫ్ దగ్గర ఉంటాడు. అసలు ఆయన ఇంటికి రాడు, నన్ను చూసినప్పుడు అయితే వచ్చిండు మేడం. అప్పుడు అయితే మళ్ళీ మ్యారేజ్ ఈ ఫ్యామిలీతో కలిసి ఉండరు, మా అత్తయ్య ఒకటే ఉంటుంది. సపరేట్ అయిన తర్వాత మేము యాదగిరి అపార్ట్మెంట్కి వెళ్ళిపోయాం. అక్కడ నాకు న్యూస్ వచ్చింది, నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయినా అనేసి. మేము ఏదైతే పాత ఇంట్లో ఉండేనో అక్కడ కిషోర్ అంటే మా ఓనర్ నేమ్ వచ్చేసి రేణుక మేడం, రేణుక వాళ్ళ తమ్ముడు వచ్చేసి కిషోర్. ఆ కిషోర్ మా ఇంటికి రెగ్యులర్గా రావడం స్టార్ట్ అయ్యిండు విత్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్తో. ఓకే,
ఇంత అమౌంట్ ఏంటి అది ఇది అని నేను క్వశ్చన్ వేస్తే వాళ్ళిద్దరు ఒక బెడ్రూమ్ లో కూర్చుంటుండే, హస్బెండ్ కిషోర్ ఇద్దరు రూమ్ లో కూర్చుంటుండే, అసలు ఏంటి అంటే నాకు ఏం చెప్పకపోతుండే, మేడం నీకు ఎందుకు ప్రాబ్లమా, నీకు మంచి చూసుకుంటున్నాను కదా అట్లా ఇట్లా అనేసి నన్ను బ్లఫ్ చేసేస్తుండే మేడం చెప్పి. చెప్పిన తర్వాత సరే అనేసి ఒక 2 మంత్స్ కాగానే కోవిడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో జూన్ మంత్లో నాది శ్రీమంతం ఉండే. సో నేను ఆ టైమ్స్లో మార్నింగ్ అవర్సే మనకి టైం ఇచ్చారు కదా అంతే లోపల వెళ్ళిపోవాలనేసి, ఆ టైం మార్నింగ్ టైంలోనే నేను మా హస్బెండ్ ఓల్డ్ సిటీకి వచ్చేసాం. మ్యామ్ అనుష నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నాను, అర్జెంటుగా నాకు అమౌంట్ అవసరం ఉంది, సో నేను మీ ఇంటికి వస్తాను, మమ్మీతో ఏమని చెప్పు అంటే నేను ఇట్లా ఎల్ఐసి పాలసీ తీసుకుంటున్నాను, సో ఆ పాలసీకి నీ సిగ్నేచర్ అవసరం అన్నట్టుగా మమ్మీతో చెప్పేసాయి మెయిన్గా ఉన్నది కాబట్టి అనేసి అట్లా చెప్పించాడు మ్యామ్. చెప్పిన తర్వాత ఓకే అనేసి నేను తనతో ఇంటికి వెళ్ళగానే నాది మిడిల్ చైన్ మేడం, 4.5 తులాస్, అది వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ నడిపిస్తున్నాడంట గోల్డ్, అక్కడ అది అమ్మేశాడు మేడం. ఎందుకు ఇప్పుడు డబ్బు అవసరము అనుకున్నప్పుడు అది కుదవ పెట్టుకొని తీసుకోవచ్చు కదా, అంటే ఆ టైమ్స్లో నాకు హాఫ్ పేమెంటే వస్తుంది. సో దీని నీకు ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను, అక్కడ రెంట్ కట్టలేకపోతున్నాను. ఫాదర్ కూడా వీళ్ళకి ఏ విధంగా ఫైనాన్షియల్ గా వాళ్ళ మదర్కి ఇవ్వటం కానీ ఏమీ లేదు మ్యామ్. ఆయన అసలు సెకండ్ మ్యారేజ్ ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు? కానీ ఈమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే సిస్టర్ హెల్పింగ్ కి పోతుంది కదా మేడం, పెళ్లి కానప్పుడే ఈమె కూడా ప్రెగ్నెంట్ అయిపోయిందంట. సూపర్. ఈ కిషోర్ వచ్చిండు అని చెప్పాను కదా, రొటేషన్ బేస్డ్గా మా మమ్మీ వాళ్ళని అందరినీ బ్లఫ్ చేసేసి మేము ఇట్లా రొటేషన్ అనేది చేస్తాం అత్తయ్య, ఇప్పుడు అనుష గోల్డ్ కూడా నేను మొత్తం అక్కడనే పెట్టేసి రొటేషన్కి ఇక్కడ నేను యూజ్ చేశాను. నాకు అక్కడ గోల్డ్ పెట్టి డబ్బు తెచ్చి ఏం చేస్తారు కిషోర్ ఇస్తాడంట మేడం. రొటేషన్ అతను దేనికి రొటేషన్ చేస్తున్నాడు అంటే వాళ్ళు ఇట్లా బార్స్ కి హోటల్స్ కి ఇట్లా ఇస్తుంటారంట. అది కాదమ్మా, వ్యాపారం అనేది ఒకటి పెడితే బాగానే ఉంటది. నువ్వు అప్పు తీసుకొని వచ్చి నువ్వు వడ్డీలు కట్టుకుంటూ ఇంకొకళ్ళకి నువ్వు పెట్టుబడి పెట్టేది ఏంటి? నేను అదే క్వశ్చన్. అది ఎవడన్నా దిమాకున్నాడు చేస్తాడా? చేయడు మ్యామ్. వాడు చెప్పాడు, వీడు నమ్మాడు, వీడికి డబ్బు మీద ఆశ ఎక్కువ అనుకుంటా, ప్రాక్టికల్ థింకింగ్ లేదు. అసలు మీరు ఎంత బంగారం, ఎంత వాల్యూ బంగారం ఇచ్చారు, తిరిగి మీకు అతను ఎంత ఇచ్చాడు? మేము పెళ్లికి పెట్టింది మేడం 30 తులాస్ ఆఫ్ గోల్డ్, 30 తులాస్ మొత్తం ఇచ్చేసావా? మొత్తం ఆయన దగ్గరనే ఉండే మదర్ది. ఏమన్నా అంటే మేమేం దొంగల్లాగా మీ మదర్ది, మా మదర్ది వచ్చేసి 20 వరకు ఉండే మేడం. 20 తులాలు అంటే మొత్తం 50 తులాలు అంటే 30 లక్షలు. సరే, ఆమె అంటే భార్య ఇచ్చింది, మీరు అత్తగారు కదా, మీరు ఇచ్చారు కదా, దానికి ఏమైనా రాసుకున్నారా, ఏమైనా పేపర్ ఉందా? ఆయన తాకట్టు పెట్టుకున్నాడు కదా, అది పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈమె గోల్డ్ తీసుకొని తాకట్టు పెట్టిన పేపర్ కూడా ఉందా? ఉంది. ఆయన్నే తీసుకొచ్చి ఇచ్చిండా ఈమెకి పేపర్, లేదా మీరు అడిగి తెచ్చిండా, ఎట్లా? మాకు ఇవ్వలేదు, అక్కడ పెట్టేసిండు. ఇవి మమ్మీ, ఇవి ఉన్నాయి, ఇవి అంటే ఇప్పుడు మేము విడిపించుకున్నాం. మీరు విడిపించుకున్న తర్వాత ఆయన పెట్టాడు, మీరు విడిపించుకున్నారు, ఆయన ఎక్కడ పెట్టిండు అన్న విషయం మీకు తెలుసు? అయిపోయిందా చెప్పండి. ఇన్ని లాక్స్ ఆఫ్ అమౌంట్ కిషోర్ తీసేసుకున్నాడు, తీసేసుకొని 7th ఫిబ్రవరికి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయండి. నా అసలు 1 వీక్ వరకు ఎట్లాంటి ఫోన్ కాల్స్ లేదు, అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. మీకు చెప్పలేదు వెళ్ళిపోయాడు? డాడీ ఏం చేశాడంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నాది కొంచెం డెప్స్ అయినాయి కదా, సో ఒకటి ప్రాపర్టీ ఉంది, అది అమ్మేస్తాను అని చెప్పాడు. అమ్మేసి ఇప్పుడు మేము ముగ్గురం డాటర్స్ మీ మేడం, డాడీకి మా ముగ్గురికి 30-30 లాక్స్ ఇస్తా అనేసి ఒప్పుకున్నాడు. 21st రోజు డాడీ ఇద్దరిని పిలిచి చేతికి క్యాష్ ఇచ్చాడు మేడం. ఎంత? 20 లాక్స్ ఇచ్చాడు. 27th, 28th మా ఇంట్లో కళ్యాణం పెట్టుకున్నాడు మేడం, ఎల్లమ్మ కళ్యాణం అనేసి. అసలు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి ఆ పద్ధతే లేదు. ఖర్చులు ఎవరు పెట్టారు? నేను నా వచ్చిన డబ్బులతోటే మేడం. అది డబ్బులు చూడంగానే ఒక ఈవెంట్ క్రియేట్ చేసేసి నెక్స్ట్ డే 4th వచ్చేసి అనుష మా కాలేజ్ నుంచి అందరు మెయిల్ ఫ్యాకల్టీస్ని ఇది రిసార్ట్కి తీసుకొని వెళ్తున్నారు, నాకు అర్జెంటుగా ఏదన్నా రిసార్ట్ ఉంటే చెప్పు అనేసి ఇట్లా చేసిండు మేడం. ఇంత సడన్గా కాలేజ్ నుంచి ఏంటి అసలు అంటే ఏమో తొందరగా పెట్టేసేయమన్నారు అనేసి అందరికీ కాల్స్ చేయడము, ఏమన్నా రిసార్ట్ అర్జెంటుగా బుక్ చేయమని అనేసి అట్లా ఇట్లా చేసేసి ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నారు మేడం. 7th రోజు మా హస్బెండ్ నా దగ్గరికి వస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయిండు మేడం ఇంట్లో నుంచి. పైసలు తీసుకొని పోయిండు? మొత్తం పైసలు తీసుకొని వెళ్ళిపోయాడు. నీకు చెప్పాడా డబ్బులు తీసుకెళ్తున్నానని? ఏం లేదు, వచ్చేసరికి అసలు డబ్బులు లేవు, నా గోల్డ్ మొత్తం బయట ఉంది,
ఫోన్ చేసే ఫోన్ స్విచ్ ఆఫ్. నెక్స్ట్ డే వన్ డే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అసలు ఏమైంది, నిన్న రిసార్ట్కి వెళ్ళారు కదా, ఏమైనా గొడవ అయ్యిందా అంటే ఏం లేదు, అంటే మరి కాలేజ్ నుంచి ఇట్లా తీసుకెళ్లారంట కదా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఏమని చెప్పారు, కాలేజ్ నుంచి కాదు వదిన, ఆయననే మాకు డబ్బులు పెట్టి తీసుకొని వెళ్ళాడు. సో ఆ ఒక్క రోజుకి 20 to 25,000 అయ్యింది అనేసి. మీ డబ్బుతో ఇవన్నీ చేశాడు జల్సారాయుడు. నెక్స్ట్ డే వెళ్ళేసి మలక్పేటలో కంప్లైంట్ పెట్టాము, ఇట్లా మా హస్బెండ్ మిస్ అయిపోయాడు అంటే. వాళ్ళు ఏం క్వశ్చన్ వేశారు అంటే ఎవరన్నా కిడ్నాప్ చేశారా లేదంటే తన ఇష్టంతో వెళ్ళిపోయాడా అంటే తన ఇష్టంతో వెళ్ళిపోయాడు అని చెప్పిన. చెప్తే తన ఇష్టంతో వెళ్తే మాత్రం అంత తీసుకోము. సో వివరాలు మిమ్మల్ని వివరాలు అడిగి ఉంటారు. అవును సార్, అన్ని ఇచ్చి ఉంటారు. మీరు ఫోటో అది అడిగారా? ఎస్ సార, ఫోటోస్ అవన్నీ డీటెయిల్స్ రిజిస్టర్ చేశారా? ఎస్ సార. మరి మీ పోలీసులకు చెప్పారా సార్ డబ్బు మిస్సింగ్ అయ్యింది, డబ్బు కూడా లేదని చెప్పారా మీరు? చెప్పాను చెప్పాను. నాకు ఓనర్ అని చెప్పాను కదా, రేణుకా అండ్ కిషోర్, వాళ్ళు నాకు కంటిన్యూగా కాల్ చేయడం, ఒక వన్ డేలో 5 to 6 times నాకు కాల్ చేయడం. ఎందుకు అంటే వచ్చిందా, ఏమైనా తెలిసిందా అంటే, నేను రాలేడాక ఎందుకు ఏమైంది అంటే వినే నీకు ఏమి చెప్పలేడా అంటే నాకేం చెప్పకపోతుండే. చెప్పిన తర్వాత తానేమంట సరే సరే అనేసి కాల్స్ కట్ చేస్తుండే మేడం. రోజు ఇట్లా 1 week వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్స్ వచ్చాయి. కాల్స్ వచ్చిన తర్వాత ఎట్ లాస్ట్ నాకు 13th రోజు వినయ్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. సో అనుష నాది మొత్తం డబ్బులన్నీ కిషోర్ తీసేసుకున్నాడు, ఆయన మొత్తం చేతులు ఎత్తేసిండు అనేసి. ఏమి స్టోరీ రా బాబు. 16th రోజు వచ్చేసి అసలు ఆయన కాల్ చేసినప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఏమన్నారు అంటే, ఆ టైమ్స్లో మా ఫాదర్ ఇన్లా వచ్చాడు మేడం. అయితే మా మదర్కే ఏమని చెప్పాడు అంటే, వాడు బాగా షిరిడికే పోతాడు, మేబీ అక్కడనే ఉండొచ్చు అంటే అది ఇది టాలీ అయింది మేడం. నెక్స్ట్ డే అంటే మా హస్బెండ్ రాగానే మరి 3 days ఎక్కడ, 1 week అసలు ఎక్కడ పోయినావు అంటే, 3 days ఏమో బస్ స్టాప్లలో స్పెండ్ చేసేసినాను, మిగతా 3 days ఏమో నేను షిరిడికి వెళ్ళేసిన అని. మీరు అడగలేదా ఎందుకు ఇంటికి రావా, నేను లేనా అని అడగలేదు? నేను అది కూడా చెప్పాను మేడం, ఇప్పుడు డబ్బులు అవసరం లేదు వినే, ఫస్ట్ నాకు నువ్వు ఇంపార్టెంట్, నువ్వు ఫస్ట్ ఇంటికి రా అనేసి చెప్పాను. ఈ డైలాగ్ కోసం వెయిటింగ్. బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి ఈయన సెయింట్ మేరీస్ కాలేజ్లో లెక్చరర్ అంట. సో ఒక అమ్మాయి అంటే తను రెడీ ఉమెన్స్ కాలేజ్కి ఉంటుండే. సో ఆ అమ్మాయి వచ్చేసి ఫాదర్ అనేసి ఉంటాడు కదా సెయింట్ మేరీ కాలేజ్లో, ఆమెకి పెడ్డాడి అంట ప్రిన్సిపల్. సో ఈయన ఆమెకి ట్యూషన్స్ చెప్పేటప్పుడు ఆయన చెప్పినది ఏంటి అంటే, నేను ఇక్కడ అమ్మాయి అంటే బుక్ దగ్గర ఇట్లా పెడితే ఎవరో స్టూడెంట్ ఈయన ఫోటో తీసేసి అది మార్ఫిక్ చేసేసి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. సో అది చూపించేసరికి ఈయన వాళ్ళ ఫాదర్ ఆ టైమ్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేనంట, ఎక్కడ పట్టుకొని కొడతారా అనేసి. అప్పుడు కూడా 1 week వెళ్ళిపోయాడు, 1 week వెళ్ళిపోయాడు. తర్వాత కూడా వీళ్ళందరూ మేమే మనవలే రా అనే గ్యారంటీ తీసుకుని వెనక్కి వచ్చాడా? మరి అప్పుడు ఆ చేసినటువంటి ఫోటోలు ఆ కథా స్టోరీ ఏమైంది? అది అక్కడితోటే అయిపోయిందంట మ్యామ్. అంటే పిఎస్ దగ్గర నుంచి ఎవరైతే మార్ఫింగ్ ఫొటోస్ తీసుకున్నాడో వాళ్ళని బాగా కొట్టించి అట్లాంటివి చేసేసి కేసు క్లోజ్ అయిపోయింది అన్నట్టుగా చెప్పారు. లెక్చరర్ కదా బాగా చెప్తున్నాడు పాఠాలు చెప్పు. ఇక్కడ నుంచి వీళ్ళు ఓనర్స్ రావడం స్టార్ట్ చేశారు మేడం. ఇది ఫిబ్రవరి నుంచి, అయితే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు వాళ్ళు రావడము, గొడవలు చేయడము అట్లా ఇట్లా. మళ్ళీ మా గొడవలు ఇక్కడ వచ్చేసి వాళ్ళవి కూడా 20 lakhs ఈయన తీసుకొని వెళ్ళిపోయాడు అనేసి. వీళ్ళని ఇక్కడే పెట్టి తీసుకుపోయాడు స్టోరీ. అంటే బహుశా వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకెళ్లాడు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా అడుగుతున్నాడు, వచ్చాడా, నీకు ఫోన్ చేశాడా? ఎందుకంటే నాకు ఆయన ముంగట కూడా చెప్పినాను కదా. అప్పుడు మీ వారు ఏం చెప్తున్నారు సమాధానం, వీళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటున్నప్పుడు మీ వారు వాళ్ళకి ఇచ్చే రిప్లై ఏంటి? నాకేం తెలియదు, అంత మీ దగ్గరనే ఉంది, అంత మీకే ఇచ్చేసాం మేము. అంటే ఇదంతా నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యను, వాళ్ళు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నట్టు ఉందమ్మా. నాకు వీళ్ళిద్దరు ప్లానింగ్ తోటే ఉన్నట్టు అనిపించింది మేడం. వాడంట ఏమంటారు, కిషోర్ మీ వైఫ్కి గిట్ట ఏమన్నా చెప్తే ఆమెను చంపేస్తాను, ఆమెను రేప్ చేసేస్తాను అనేసి ఇట్లా బ్లాక్మెయిల్ చేశాడంట. కిషోర్ ఎవరిని రేప్ చేస్తారట? నన్ను. మరి మీ ఆయన ఏమన్నాడు, ఈడ్స్ కొట్టలే ఒకటి? ఏం లేదు, ఆయన అందుకోసమే భయపడి పారిపోయినాడు. నీకు అర్థం కావట్లే, జుజుబి పిల్ల పిల్లోడు భయపడిపోయి పసిబాలుడు పారిపోయినాడు. 20 lakhs పట్టుకుని 20 lakhs పట్టుకుని
నావి కూడా ల్యాండ్ పేపర్స్ ఆయన దగ్గర తాకట్టు పెట్టాడంట మ్యామ్. మీ ల్యాండ్ పేపర్స్ ఎవరి దగ్గర తాకట్టు పెట్టాడు? కిషోర్ దగ్గర. నా పేపర్స్ కూడా తాకట్టు పెట్టేసి 10 లాక్స్ తీసుకున్నాడంట. దానిపైన 10, 20 నగలకు సంబంధించినవి మొత్తం కలిపి ఒక 50. మళ్ళీ ఇంకా మమ్మీ వాళ్ళు నా గోల్డ్ ఏదైతే పెట్టుకున్నారో 11 లాక్స్ తోటి ఇంట్రెస్ట్ తోటి మమ్మీ వాళ్ళు రిలీజ్ చేపిస్తే వాళ్ళ మదర్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఇప్పుడు ఈడిపించినవి తీసుకొని వస్తేనే ఇది కంటిన్యూ అవుతుంది. అడదేనమ్మా, ఆమె భర్తకి దూరంగా ఉండి భర్త మోసం మద్ద చేత మోసం చేయబడి ఇక్కడ కొడుకుల దగ్గర ఆశ్రయం పొందుతూ తనలాగా ఇంకొక ఆడపిల్ల జీవితం కాకూడదని కాపాడాల్సింది పోయి మళ్ళీ పైగా ఇక్కడ కూర్చొని సార్ చూసారా ఇక్కడ ఇంకొక ఆడపిల్లని హెరాస్ చేయటం అనేది. అందుకే మీ మామ రెండో పెళ్లి చేసుకున్నాడేమోనమ్మా, తప్పే లేదు. ఈవెన్ ఈ స్టోరీ మొత్తం వాళ్ళ చిన్న మామయ్యకి తెలిసినా గానీ అసలు ఆయన మాకు ఎందుకు దూరం చేస్తున్నాడో అది అర్థం అవ్వట్లేదు సార్. మామకి ఏమన్నా కూతురుందా? ఆ ఉంది మేడం, నేను లేని టైమ్స్ లో ఆమె వచ్చి 50 లక్షల క్యాష్ తో అల్లుడు రెడీగా ఉంటే నీ దగ్గర కాపురానికి ఎందుకు పంపిస్తాడు? అతను చేసిన దరిద్రాలు దాష్టికాలు ఎన్నున్నాయంటే, ఒకటి అతనిలో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చుకొని నిన్ను పెళ్లి చేసుకోవడము, రెండోది నీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా దొంగలాగా భర్త పేరుతోటి దొంగ భర్తలాగా వచ్చి భర్త పేరుతో వచ్చి కాజేయడం ఒకటి, మూడోది అతను ఇష్టపడి అతను చాలా ప్రయత్నాలు చేసి నీతో బిడ్డను కనిచ్చిన తర్వాత ఆ బిడ్డను పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఈ బిడ్డను ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? కనీసం ఆ తల్లి భర్తను దూరం చేసుకున్న ఆమె బిడ్డకి ఓ పక్క కోడలు ఇంత పడుతుంటే మనవడమ్మ ఎలాంటి మనవడు? మీరు ఎంత కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన మనవడ మీద కనికరం లేదు అని అంటే అసలు మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఏ ఘాటుని కట్టాలనేది అర్థం కానటువంటి విషయం. ఇప్పుడు బాబుకి ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్ మ్యామ్. 4 ఇయర్స్? 4 ఇయర్స్. అప్పటి నుంచి 1 ఇయర్ కూడా మంచి చూసుకోలేడు మేడం. ఇప్పుడు బాబు మీ దగ్గర ఉన్నాడు కదా? లేదు మేడం, ఫాదర్ దగ్గర ఉన్నాడు మేడం. పట్టించుకోవట్లేదు అంటున్నావు మరి? సో ఈయన తోటి ఒకసారి పర్సనల్గా అసలు ఆయన ఇంటెన్షన్ ఏముందో అనేసి నేను వాళ్ళ కాలేజ్కి వెళ్ళినాను. వినయ్ అక్కడికి అయితే నన్ను రానివ్వట్లేదు. మరి నా పొజిషన్ ఏంది, నా సిచ్యువేషన్ ఏంది, బాబు స్టేటస్ ఏంది, బాబు స్టేటస్ చూస్తేనేమో ఇట్లా ఉంది, నాకు వచ్చే సాలరీ ఏమో అంతంత మాత్రాన్నే, ఇది ఎక్స్ట్రీమ్ అయిపోతుంది, మరి అట్లీస్ట్ నాకు కొంచెం బాబు కోసం అన్నా ఇవ్వు అంటే నీకు బాబే కదా బరువు అనేసి బాబుని తీసుకోవడానికన్నా రెడీ ఉన్నాడు. కానీ బాబుని నేను తీసుకుపోతాను, నీకు చాతన అయితే ఎట్లీస్ట్ వాడిని ఇస్తే వాడిని ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి ఆ రీజన్ తోటన్నా నన్ను యాక్సెప్ట్ చేస్తాడేమో అనే కాన్సెప్ట్ తోటి ఇచ్చాను. కానీ మేడం ఇట్లా 4 డేస్ కన్నా ఆయన తెలుసా, మీ ఆయన నీకంటే తెలివిగలడు అన్న సంగతి మర్చిపోయినట్టున్నావు. నువ్వు ప్రతిసారి అప్పటి నుంచి వింటా ఉన్నాను, ప్రతిసారి మోసపోతున్నావు. సరే ఇప్పుడు నీ బాబుకి హీ హాస్ గాట్ సమ్ ప్రాబ్లమ్ అంటే మాట్లాడలేడు, ఇంకా స్పీచ్ రాలేదు, మూమెంట్ కూడా తక్కువే ఉంది, ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్తో ఉన్నాడు. నువ్వు ఆయన ఎట్లా చూసుకుంటాడని, ఆయన కూడా పని చేస్తున్నాడు కదా, ఆయన కూడా ఉద్యోగం, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిందా నేను చూసుకుంటాలే? మీరు ఇప్పుడు పాస్ట్ అంతా మర్చిపోయేసి ప్రజెంట్ లైఫ్ లీడ్ చేయండి, ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత తను జాబ్ మానేస్తుంది అనేసి చెప్పింది మేడం. చెప్పిన తర్వాత ఆ రోజు ఏమైంది అంటే నేను వాళ్ళ ఇంటికి నేను వద్దన్నా కానీ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకుని వెళ్ళారు మేడం. అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నది సమక్షంలో? ఎస్. ఆ అగ్రిమెంట్ లో బాబు బాధ్యత ఎవరనేది ఏమైనా రాసుకున్నారు? తల్లి ఆలన పాలన తల్లి చూసుకోవాలి, జాబ్ రిజైన్ చేసేయాలి అన్నట్టుగా అగ్రిమెంట్ రాసుకున్నారు సార్. పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది భార్య బిడ్డని తీసుకెళ్ళడానికి. అయితే ఆ ఒప్పందం ప్రకారం వీళ్ళు వెళ్ళారు. వెళితే ఈ అమ్మాయి లోపలికి రానివ్వలేదు, 2 రోజుల తర్వాత రాని పంపించేసినప్పుడు వాళ్ళ అత్తగారు అంది నీకు బిడ్డే కదా బరువు, బిడ్డను నాకు ఇచ్చేసే నేను చూసుకుంటాను అని. అబ్బాయి మెంటాలిటీ మనం గమనిస్తే ఒక విధమైనటువంటి డబ్బు వ్యామోహం ఒకటి, రెండోది ఏంటంటే బంధాల పట్ల అతనికి ఏ విధమైనటువంటి విలువ లేవు, గౌరవం లేదు, ఒక మంచి కుటుంబంలో లేడు అతను. ఇక్కడ నీ భర్త అలా తయారవ్వడానికి కూడా తల్లి పెంపకం చాలా కారణం ఉంది, ఆ తండ్రి నిర్లక్ష్యం ఇంకా ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయమ్మ. అలాగని చెప్పి వాళ్ళిద్దరిదే తప్ప మీ ఆయనది లేదా అంటే చదువుకుని ఏడ్చాడుగా. ఇక్కడ మీ హస్బెండ్కి ఏమైనా చెడలవాట్లు ఉన్నాయా? ఏమైనా తాగడం లేదు మేడం? తిరగడం అంటే మీ ఆయనకి ఇంకో సెటప్ ఉందా? ఉండొచ్చు మేడం, ఇప్పుడు నాకు కూడా అదే డౌట్ వస్తుంది. అంటే ఎవరితోనన్నా తిరగడం చూసిండ్రా, మాట్లాడడం చూసిండ్రా, ఏంటి అసలు ఎందుకు వచ్చింది డౌట్?
మా ఏమంటారు వాళ్ళ మర్దలే అని నాకు అదే డౌట్ వస్తుంది మేడం. ఎందుకంటే నేను లేని టైమ్స్లో ఆమెనే ఉండడము అండ్ వాళ్ళ ఫాదరే వచ్చి నన్ను సపరేట్ చేయడము మా ఫ్యామిలీ దగ్గర. యాక్చువల్గా ఎక్కువ వీడియోస్ ఆవిడ చూపించారండి, మొత్తం ఆయనే పాత్రధారి, కీలక పాత్రధారి, సూత్రధారి, రేపొద్దున మంగళసూత్రధారి కూడా ఆయన అవుతాడము అర్థం కాదు. ఆయన ఏమంటాడు అని అంటే పంపించండి అమ్మా అని వీళ్ళకి చెప్తాడు. వీళ్ళ అక్క చెల్లెళ్ళు అడిగితే వీళ్ళ ఫాదర్ చాలా మెతక, వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి మీ అమ్మాయి ఇక్కడికి వస్తుంది, ఏమన్నా జరిగితే మాది బాధ్యత కాదు. ఏ తండ్రి పంపిస్తాడండి? లేకుంటే మా సత్యం మేము చూపిస్తాం. మేము ఏదో ఒప్పుకున్నట్టు ఇంటి వచ్చి వేస్ట్, అది న్యూస్ అండ్ వేస్ట్. ఇట్లా రావద్దు అన్నారు మీరు కరెక్ట్ మాట. మీరు అన్ని ఇప్పుడు మీకు ఏం కావాలా? నేను అదే అనుకుంటున్నాను సార్, ఉంటే నేను బాబుతోటి ఇప్పటికైనా నేను హస్బెండ్ తోటి ఉండడానికి రెడీ ఉన్నాను సార్. ఎందుకంటే ప్రతి ఒక్క డాక్టర్ వైఫ్ ఏమంటారు మదర్ అండ్ ఫాదర్ ఎఫెక్షన్ బాబుకి చాలా ఇంపార్టెంట్. వాడికి ఒక సమ్ టైమ్సే ఒక లవ్ ఎఫెక్షన్ ఇచ్చేసి ఇద్దరం దూరం అయిపోయేసరికి వాడికి ఫీవర్ రావడం అట్లాంటిది కూడా అవుతుంది. సో ఇప్పుడు కూడా మీ భర్త మిమ్మల్ని తీసుకొని పోతా అంటే మీరు ఉండడానికి రెడీ చేస్తాను? ఒకవేళ తీసుకుపోకపోతే మీరు చేసే డిమాండ్ ఏంటి? ఆయన వద్దు నాకు, నువ్వు వద్దు అంటే మీరు చెప్పేది ఏంటి? నాకు బాబుతో పాటు నేను ఏమైతే పెట్టానో అవన్నీ నాకు రిటర్న్ ఇచ్చేసేయండి. హలో, హలో, వినయ్ గారా అండి? అవునండి. మీ వైఫ్ అనుష అండి? చెప్పండి. అనుష గారు సుమన్ టీవీకి వచ్చారండి? అవునండి. సో సుమన్ టీవీకి వచ్చి ఇట్లా నాకు ఈ ప్రాబ్లం ఉంది మేడం, నా కొడుకుని చూడక చాలా రోజులు అయింది, చాలా బాధగా ఉంది. మేడం వినండి, వినండి, చెప్పండి. తను కాలేజ్కి వచ్చి కొడుకుని ఇచ్చేసిందండి. లెట్ మీ స్పీక్ మ్యామ్. యా టాక్ ప్లీజ్. ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుందని చెప్పిందండి. ఇంకొకటి అండి, తనంతా తనే ఇచ్చిందండి. సెకండ్ థింగ్ అండి, తను 9 lakhs అని ఇచ్చాక మేడం వాళ్ళ పెద్ద అక్క మ్యామ్ ఇంట్లోకి వచ్చి తనని తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ బావ, వాడు ఏమంటాడు, వాళ్ళ బావ నీ భార్య అంటే నాకు ఇష్టం అన్నాడు. ఇది రైటా మ్యామ్? I have with proofs and evidence. Second thing ma'am, her mental ability is not good ma'am. ఎప్పుడు మేడం 3 years నుంచి వెళ్ళిపోయింది. ఈ మెయిన్ మా సంసారం కవర్ కాకపోవడం వాళ్ళ మమ్మీ, వాళ్ళ పెద్ద అక్క పెద్ద బాబు. సెకండ్ థింగ్ మ్యామ్, ఎవరైనా ఇంటికి వెళ్తే తను ఎప్పుడు వాళ్ళ మమ్మీ మ్యామ్ నిమ్మకాయలు లెమన్స్ తోని ఇట్లా నెత్తి మీకని తిప్పడము, వాటర్ లో నిమ్మకాయ పెట్టి ఇవ్వడము. మేము మ్యారేజ్ అయినా 1 year కే సపరేట్ అయ్యాం. ఇంట్లో వద్దు నేను ఉండ అన్నది. ఎందుకు ఉండవు అంటే నేను అబార్షన్ చేసుకుంటాను, ఫ్యామిలీతో ఉంటే అన్నది. ఓకే, నేను తను ఎట్లా చెప్తా చిన్న ఈవెన్ యూ కమ్ అండ్ ఎంక్వైరీ. సెకండ్ థింగ్ మ్యామ్, ఎవరు పడితే వాడు ఇంటికి వస్తారా మ్యామ్? మొగోళ్ళు మీరు చెప్పండి, ఎవరంటే పెద్దమ్మ కొడుకు అన్నది. సెకండ్ థింగ్ మా ఆంటీ వాళ్ళు చూసి నాకు చెప్పినందుకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఏం చేసింది కోర్టులో వాళ్ళ పేరేషన్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్. 3-4 names ఉన్నాయి మ్యామ్. ఓకే, పోనీ పాపం ప్రతిసారి ఏమంటది, అరే కొచ్చోడా నీకు మొగతనం ఉందా? నన్ను ఇక్కడ మ్యామ్ సెంటర్ పాయింట్ తన్నింది మ్యామ్. బాబుని తను ఇచ్చేసి ఏమన్నాడంటే నాకు బాబు ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంది, ఆయన నేను తీసుకున్నాం. ఐ నెవర్ తను ఎట్లా అంటే అట్లా. సెకండ్ థింగ్ మ్యామ్, ఐఎమ్ సారీ టు సే, తను ఓపెన్ అప్ మ్యామ్. నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, నేను ఇంట్లోనే చెప్పలేను. నేను ఇక్కడ చెప్పింది అనుకో నాకు మెయింటెనెన్స్ రాదు, నాకు మళ్ళీ అది రాదు. ఇంట్లోకి మ్యామ్ గోల్డ్ 42 lakhs తీసుకెళ్ళింది మ్యామ్. గోల్డ్ నువ్వు మమ్మీతో పడుకున్నావురా? మమ్మీతో మ్యామ్, ట్యూషన్ పిల్లలు అందరు ప్రూఫ్ ఉన్నారు మ్యామ్. ప్రతిసారి చాంగమా చేయడం, ఇవాళ బాబుని చూస్తా అంటుంది. బాబు వాళ్ళ డాడీ కోవిడ్ వల్ల మ్యామ్ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ మై సన్ టుడే బికాస్ ఆఫ్ హర్ ఫాదర్. కోవిడ్ వస్తే నేను ఇంట్లో పెట్టుకున్నాను మ్యామ్, గోల్డ్ అమ్మేసి గోల్డ్ పెట్టేసి నేను క్యూర్ చేయించాను. మా గోల్డ్ మ్యామ్, నేను ఇంకోటి మ్యామ్, వాళ్ళు పెళ్ళప్పుడు పెట్టిన గోల్డ్ మా మమ్మీ వాళ్ళు పెట్టినది. వాళ్ళు ఓన్లీ కంకణాలు అవి పెట్టాను మ్యామ్. మీతో అంతా మాకు మా వైఫ్ కి 3 months గ్యాప్ వచ్చింది మ్యామ్. ఆగస్ట్ లో మాది ఎంగేజ్మెంట్ అయితే డిసెంబర్ వరకు ప్రతిసారి ఇంటికి పిలిపించుకుని వెళ్తాం. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి మ్యామ్, ఎవ్రీథింగ్ ఐ గివ్ సీక్రెట్ చెబుతారు. పోనీ ఏ పోనీ, నా వయసే కదా, పెట్టడంలో తప్పు లేదు కదా మ్యామ్, నా వయసే కదా మ్యామ్, పెట్టడంలో తప్పే కదా. అండ్ 1 more ఇంపార్టెంట్, పిచ్చి ఎట్లా వేస్తుంది సార్? బాబుని చేసి కింద పడి ఉన్నాను ఆల్రెడీ, మలకపెట్ల నేను చెప్పాను.
సెకండ్ థింగ్, నన్ను నేను వీడియో రికార్డ్ చేసినందుకు నేను సేఫ్ అయ్యాను. ఆ రోజు చూపిస్తే మలపెట్టి తీసుకున్నా నన్ను నువ్వే ఇచ్చావు కదా అమ్మా, నువ్వే ఇట్లా తీసుకుంటావు, మళ్ళీ సెకండ్ టైం ఫస్ట్ టైం ఇచ్చి తీసుకోండి. సెకండ్ టైం కూడా మేడం బాబునిచ్చి మళ్ళీ వెళ్తే నేను ఒకటే అన్నాను, నేను బాబుని నేను క్యూర్ చేస్తున్నాను, మెడిసిన్ ఐఎమ్ గివింగ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను, ఫిజియోథెరపీ ఇప్పిస్తున్నాను, ఐఎమ్ గివింగ్ ట్రీట్మెంట్. ఇప్పుడు నడుస్తున్నాను, ఇప్పుడు ఇప్పుడు మ్యామ్ 2-3 ఇయర్స్ నేను సపరేట్ చేసి నా కొడుకుని చూడక నేను చాలా బాధపడ్డాను మ్యామ్, తను మెంటల్ ఎమోషనల్ గా టార్చర్ చేసి చచ్చిపో, నేను ఎందుకు చెప్పవాలి మ్యామ్, నాకు ఇంకో పెళ్లి కావాలంటే నువ్వు డైవర్స్ ఇవ్వు, నాకు బాబు అంటే ఇష్టం, వాట్ టు సే మ్యామ్, బాబు అంటే ఇష్టము, ప్రతిసారి ఇప్పుడు మీతో ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా గారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అని అంటున్నారు. మ్యామ్ ఒక అబ్బాయి ఏడుస్తుందంటే మీరు కాలేజ్ వచ్చి కూడా బాబు అంటే ఇష్టం అంటే నన్ను పెళ్లి చేసుకో. ఇందాక నుంచి బావిష్టం అంటే ఒక అమ్మాయి మీద జులం వేసేస్తే ఇల్జామ్ వేసేసేసి తప్పించేసుకుందాం అనుకుంటున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు వాళ్ళ బావ వచ్చి నీ పెళ్ళామంటే నాకు ఇష్టము అని చెప్పేసి అని తీసుకొని వెళ్ళిపోతే నువ్వు పంపించేస్తావా? షర్ట్ చింపేశారా? మరి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఎవరికైనా పెళ్లి అయిన తర్వాత పిల్లలు 10 సంవత్సరాలకు పుట్టినాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ల పుట్టినాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు అంత హడావిడిగా వెళ్ళిపోయి మీ ఆవిడకి ట్రీట్మెంట్లు చేయించేసి ఆవిడ చేత అడ్డమైన మెడిసిన్స్ అన్ని మింగించేసి ఆ తర్వాత సంవత్సరంలోనే బిడ్డను కనేసేయాలన్న ఆతృత నీకెందుకు వచ్చింది? పొరపాట్లన్నీ చేసేసి తప్పులన్నీ చేసేసి కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు గుడ్డు ఆమె బ్యాడ్, ఇక్కడ తేల్చడానికి మేము రాలేదయ్యా. మీరు ఎవరి తరపు నుంచి ఏముందని మాట్లాడిన తర్వాత మీ జీవితాలు చక్క పెట్టడానికి ఏదైనా మార్గం ఉంటే ఎప్పుడు కాపురం చేసి వచ్చినావని, ఆవిడ ఎప్పుడు నీతో కాపురం చేసిందని చెప్పేసి అని మీరిద్దరు కలిసి ఉంటారు నాన్న, అది చెప్పండి నాకు. నీ నువ్వు ఒక్క మాట చెప్పు, ఎన్ని సంవత్సరాలు కాపురం చేసినావని ఫెడప్ అయిపోయినావు నువ్వు మాట్లాడడానికి? నువ్వు లెక్చరర్ పిల్లలకి ఇవ్వు, వింటారు. నేను కూడా లెక్చరర్నే, నేను కూడా టీచర్ గా వర్క్ చేసి వచ్చా. అమ్మా ఒక్కటి అరే వస్తారయ్యా, ఇప్పుడు కుటుంబ సభ్యులు అన్న తర్వాత నిన్ను కొడితే నీ అనకమాలి నువ్వు ఎవరు రారా? మీ అమ్మ రాదా? మీ నాన్న రాడా? మీ అన్న రాడా? మేము వీడియోలు చూసాం, మీ మామ ఎందుకు కురుకొచ్చినాడు? ఇంకొకసారి మాట్లాడకి ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడినీ. మీరు భవిష్యత్తులో ఏం అనుభవించబోతున్నారు అనేది ఒక లాయర్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండి. మీకు బాబు అంటే మీకు చాలా ఇష్టము, మీరు ఆల్రెడీ ఆ బాబుని ప్రాపర్ గా కేర్ తీసుకుంటున్నారు, మీరు ఫిజియోథెరపీ చేయిస్తున్నానండి అని చెప్తున్నారు. ఇవన్నీ నేను కాసేపు కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. మీరు చేసేది చాలా బాగుండాలి బాబు, మానసిక వికాసం జరగాలంటే కొంచెం తల్లి ప్రేమ, తల్లితో కూడా తన టైం స్పెండ్ చేయాలి కదా, ఒప్పుకుంటారా? దూరం అయ్యాడు, దూరం అవ్వటం వల్ల చెప్పేది రండి మదర్కి. అట్లా కాదు, బాబుకి మదర్ కేర్ ఫాదర్ కేర్ ఇద్దరు కేర్ ఉంటేనే బాబు బాగా ఎదుగుతాడు, ఒప్పుకుంటారా? అట్లానే ఆ బాబుకి తల్లితో కూడా కాసేపు మాట్లాడడం, తల్లితో కూడా టైం స్పెండ్ చేసే అధికారము ఆ బాబుకి రైట్ ఉంది కదా. ఆ బాబుని తల్లికి చూపించడానికి మీరు చూపించట్లేదంట, చూపించగలుగుతారా నేను అడుగుతున్నాను. రైట్ అంతేనండి, నాకు కావాల్సింది. ఓకే తీసుకోండి. వినయ్ గారు ఇప్పుడు తను చూపించిన పేపర్స్ కొన్ని ఉన్నాయండి, ముత్తూట్ ఫిన్క్రాప్, దాంట్లో బంగారం అంతా మీరు తాకట్టు పెట్టినట్టు మీ పేరు, మీ సిగ్నేచర్, మీ ఫోటోలే ఉన్నాయి. లాజికల్ నా పేరు పెట్టినా, వాళ్ళ అక్క ఇల్లు కడుతుంటే 9 లాక్స్ ఇచ్చాను, 9 లాక్స్ వినండి మ్యామ్, వాళ్ళ అక్క ఇంకా 9 లాక్స్ కడితే నా దగ్గర ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి మేడం. తను వాళ్ళ అక్క కూడా డబ్బులు ఎందుకిచ్చానంటే ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాను నేను, లెట్ మీ కంప్లీట్, ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మా ఇంటికి వచ్చి ఈవినింగ్ అడిగింది మ్యామ్, వినయ్ కెన్ యూ హెల్ప్ మీ అంటే మ్యామ్ ఇవ్వాలి చెప్తున్నా గోల్డ్ బయట పెట్టి పోని ఒక ఆడమి ఒక మాది ఒక సిస్టర్ లాగా సిస్టర్ అని. సరే హెల్ప్ చేస్తే నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నీ భార్యనే నిన్ను టార్చర్ పెట్టింది అని చెప్పేసి నువ్వు అంటున్నావు. సో ఇంత బాగా మాట్లాడుతున్నావు కాబట్టి సుమన్ టీవీ నీకు ఆపర్చునిటీ ఇస్తుంది, నువ్వు వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా? నేను విత్ ప్రూఫ్స్ తో అన్ని తీసుకొని నేను వస్తాను, తప్పు
నేను నీకు అదే చెప్తున్నా, తప్పు తనదా నీదా అనేది తేలినప్పుడు తప్పకుండా ఎవరికి జస్టిస్ చేయాలో అప్పుడు చేస్తాం. ఒకవేళ నీ దిక్కే రైట్నెస్ ఉంటే, నువ్వే కరెక్ట్ అయితే కంప్లీట్ గా నీ వైపు మేము సపోర్ట్ చేయడానికి కూడా మేము రెడీగా ఉంటాం. సరేనా, it is dealing in the court, Pakistan and Allah. Court metlaki sir, court will decide what is right, what is wrong, ma'am. definitely ippudu man daggara advocate kuda unnaru kada, nenu cheptunna vinandi, okka nisham vinandi, okka nisham vinandi, sorry ma'am. No, it's okay, your life is not good, so that meeka aavesham raavadanlo nyayam undi, parledu. Sorry for that shouting, very rudely ma'am. It's okay vinay, nenu cheppedi. నేను నిన్నేమని అడిగినా, నువ్వు ఫోన్ ఎత్తకపోయినా ఫోన్ చేయకుండా నీది తప్పని అనుకోవచ్చా అంటే, లేదు మేడం నేను మాట్లాడతాను అన్నావు. డోంట్ కాల్ నువ్వు, యు ఆర్ యు కెన్ కాల్ మీ వినయ్ ఆర్ సర్. వెన్ ఆర్ యు కమింగ్ వినయ్? ఐ లెట్ యు నో, ఐ విల్ లెట్ యు నో విత్ ఎవ్రీథింగ్, ఐ విల్ డిస్కస్ విత్ మై ఫ్యామిలీ, ఐ విల్ కమ్. సో బై వెన్ యు విల్ బి మెసేజింగ్ ఆర్ కాలింగ్ us విత్ ద డీటెయిల్స్? పాజిబుల్ ప్రిపేర్ యువర్ విట్నెసెస్ అండ్ ఆల్ అలాంగ్ విత్ విట్నెసెస్, యు ప్లీజ్ జస్ట్ వెల్కమ్. మ్యామ్, వన్ మోర్ థింగ్, when it is dealing in the court, it is this possible to do this activities ma'am? నేను అడ్వకేట్ కిస్తా అడగండి ఇది. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు చేస్తున్నది కౌన్సిలింగ్, సోషల్ కౌన్సిలింగ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ లో. నిన్ను మీరు రాంగ్, ఆమె రైట్, ఆమె రైట్, మీరు రాంగ్, లేకపోతే మీరే కరెక్ట్, ఆమె రైట్ అన్నది కాదు. ట్రాన్స్పరెన్సీ కోసమే ఈ కార్యక్రమం. సో మీరు ఇందాక అన్నారు, వినండి సార్, మీరు వినండి, ఆవేశపడకండి, వినండి. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే యూ విల్ బి మచ్ బెటర్ పర్సన్ దెన్ వాట్ యువర్. సో నో, దట్స్ ఓకే, అది అది సే. హలో హలో వినయ్ గారు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్, నోబడీ ఈస్ ఫోర్సింగ్ యూ టు కమ్, ఓకేనా? దట్స్ ఓకే వినయ్ గారు, వినయ్ గారు, మీరు నేను రాలేని అంటున్నారు కదా, వినయ్ గారు మీరు నేను రాలేని అంటున్నారు కదా, అక్కడికి వదిలేసేయండి ఇంకా. హీ డజన్ వాంట్ టు కమ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వినయ్. నీకంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు నీ భార్యకు ఉండదా సెల్ఫ్ రెస్పెక్ట్? నీ భార్య తరపున బంధువులకు ఉండదా? నీ భార్యని పట్టుకుని నువ్వు నా బావ, వాళ్ళ బావ నీ భార్య అంటే నాకు ఇష్టం అన్నాడని నువ్వు మాట్లాడే గుండెల మీద చేయేసుకుని చెప్పు. అలాగే నీ తల్లితో పడుకొని సంసారం చేస్తుందని నీ భార్య మాట్లాడింది అన్నావంటే నువ్వు ఏ స్థితికి ఏమా ఆ మాట అన్నావా నువ్వు ఆయన? లేదు మేడం, భార్యాభర్తల మధ్య ఏది జరిగినా నాలుగు గోడలే సాక్ష్యం, లేదా ఉన్న చుట్టూ ఉన్న నలుగురు మనుషులు సాక్ష్యం. ఇప్పుడు మీరు ఏవైతే ఎలిగేషన్స్ మీ భర్త గురించి చెప్పారో, మీ భర్త మీ మీద ఏమి ఎలిగేషన్స్ వేశారో, ఏవి నిజాలో మీకు మాత్రమే తెలుసు. రెండో విషయం ఏంటంటే, మాకేం తెలుసు అని మీరు అడగచ్చు. మేము మాట్లాడేటప్పుడు మీరు ఏదైతే చెప్తారో దాన్ని పట్టి మీరు రెండు వైపులా మేము మాట్లాడతాం. ఒకవైపు మేము వినే ప్రసక్తే లేదు. ఓకే, మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా మీ బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది, అలాగే మీరు చూపించే సాక్ష్యాలు ఉంటాయి, అవి వాస్తవమా కాదా అని చూస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ మిస్టర్ వినయ్ గారు, మీకు కోర్టులో ఉండగా మీరు ఇక్కడ కూర్చోపెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు అని అన్నారు. ఇఫ్ యూ హ్యావ్ రైట్ విట్నెస్, మీ దగ్గర సరైనటువంటి సాక్ష్యాధారాలు ఉంటే ఇప్పటికిప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఉండేవారు, కోర్టు అనే మాట మాట్లాడేవారు కాదు. మీరు ఇక్కడ వస్తాను అని ఒక మాట మాట్లాడారు, ఆ తర్వాత కోర్టు ఉంది కదా అని మాట్లాడారంటే ఇక్కడ అర్థం అవ్వట్లేదా వినయ్ గారు? మీరు మీరు ఆ అమ్మాయిని ఏ విధంగా చేశారు అనడానికి సాక్ష్యము మీ చేత ఇంతసేపు మాట్లాడిచ్చింది. మీరు పులి స్టాప్లో కామాలు లేకుండా నీ ధోరణి కూడా విన్నాం. ఇక్కడ మా బాధ్యత ఏంటి, మా ఇంటెన్షన్ ఏంటి అంటే, నువ్వు నీ భార్య కలిసి ఉంటే అభంశుభం ఎరుగని లోకం తెలియని తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టాల్సినటువంటి నీ బిడ్డ క్షేమంగా ఉంటాడు. అది కూడా నువ్వు ఇష్టపడి కన్న బిడ్డ అన్నావు, ప్రేమగా చూసుకుంటున్నానన్నావు, నీకు విపరీతంగా ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు ఎప్పుడొస్తుంది? రెండే విషయాల్లో ఏడుపు వస్తుంది. ఒకటి మన అసక్తత, రెండు ఆడిన అబద్ధం ఆడకుండా ఆడాల్సి వచ్చినప్పుడు. తెలుసా, జీవితంలో ఓడిపోతున్నాం అనేటటువంటి బాధ వచ్చినప్పుడే ఏడుపు వస్తుంది. అవి రెండు విషయాలు నీ యొక్క దీంట్లో బాగా కనిపిస్తున్నాయి. నిన్ను వెనక నుంచి ఎవరు రూల్ చేస్తున్నారో పిచ్చివాడా, ఆ డబ్బు అయిపోగానేనో లేకపోతే ఇంకొక విధంగానో నిన్ను పక్కకి నెట్టేస్తారు. నీ భార్య ఇప్పటికీ నీతో కాపురం చేయడానికి సిద్ధంగా ఉంది. నీ బిడ్డకి డాక్టర్స్ చెప్పారు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ప్రేమ కావాలి అని చెప్పారు. నిజంగా నువ్వు ఎడ్యుకేటెడ్ అయితే మిస్టర్ వినయ్ గారు,
వినయ్ సార్, నేను సవినయంగా మీకు విన్నవించుకునేది ఏంటంటే, మీరు పెద్ద మనసు చేసుకుని ఒక లెక్చరర్గా మీరు వస్తే మీ భార్య ముందు ముందు ఏ తప్పులు చేయకుండా మేము లాయర్ గారి దగ్గర కూర్చోపెట్టి ఒక అగ్రిమెంట్ రాసి మీ భార్యని మీతో పంపిస్తాము, ఫర్దర్గా మీ భార్య మిమ్మల్ని ఏమైనా పెట్టి ఉండనట్టయితే మీ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టిస్తాము, ఆ విధంగా మిమ్మల్ని సేవ్ చేసేటటువంటి సలహాలు ఇవ్వగలుగుతామని సవినయంగా మీకు మేము మనవి చేసుకుంటున్నాం సార్. సార్ మీరు కూడా మాట్లాడినారు, సో మీ విజన్ ఏంది, మీరు ఏమంటారు, ఒక అడ్వకేట్గా మీరు ఏం గమనించారు? ఇప్పుడు ఆయన ఏంటంటే, ఈమె మీడియాకి వెళ్ళింది అన్న ఒక ఒక కోపం ఉక్రోషాన్ని పెట్టుకొని ఆయన రెస్ట్లెస్ అయిపోయి మాట్లాడుతున్నాడు అనేది ఒకటి అర్థమే. సో వాస్తవానికి ఆయనకు తెలుసు వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టెప్ అంటే యువర్ గోయింగ్ టు మీడియా అన్న విషయం అతనికి తెలుసు, కాబట్టి అతను దాన్ని తట్టుకోలేక డిఫెన్స్లో అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చాలా ఆవేశంగా ఆ మాట మీద కూడా ఒక గ్రిప్ లేకుండా కోల్పోయి మాట్లాడుతున్నాడు. మీరు చట్టంలో ఆల్రెడీ మీకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో మీరు మీరు దాంట్లో కావాల్సిన రిలీఫ్స్ ఉన్నాయి, రెసిడెన్స్ ఆర్డర్ ఉంది, ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంది, తర్వాత మానిటరీ ఆర్డర్ ఉంది, ఇవన్నీ మీకు డొమెస్టిక్ మంచి లాయర్ని పెట్టుకొని డొమెస్టిక్ వైలెన్స్ చట్టంలో మీరు రిలీఫ్స్ అడగచ్చు ఒకటి. రెండోది మీ బాబును ఆయన దగ్గర పెట్టుకొని నేను అడిగినప్పుడు కూడా ఈ కార్యక్రమంలో చెప్పాడు, నేను అసలు ఆ బాబును నేను చూపించాను అని అన్నాడు. తండ్రికి ఎంత హక్కు ఉంటుందో తల్లికి కూడా అంతే హక్కు ఉంటుంది బాబు మీద. సో ఆయన బాబుకి తల్లి ప్రేమను డిప్రైవ్ చేసేటటువంటి అధికారం ఆయనకి లేదు, ఇది నేను చెప్పటం కాదు చట్టం చెప్తుంది. కాబట్టి మీరు గార్డియన్స్ అండ్ వాట్స్ యాక్ట్లో వెళ్ళి ఫ్యామిలీ కోర్టులో వెళ్ళి మీరు ఒక పిటిషన్ వేసుకొని మీ విజిటేషన్ రైట్స్ కానీ కస్టడీకి కానీ మీరు బాబుని అడగచ్చు. మీరు ఆల్రెడీ 498A కేసు వేశారు, అది ఆల్రెడీ నడుస్తూ ఉంది. సో అది కాకుండా కూడా సో ఇవన్నీ యాజ్ ఎ మదర్ యాజ్ ఎ వైఫ్ యాజ్ ఎ అగ్రీవ్డ్ ఉమెన్ మీరు యాజ్ ఎ అగ్రీవ్డ్ ఉమెన్ ఇవన్నీ కూడా రిలీఫ్ చట్టంలో ఉన్నాయి, చట్టాలు చేశారు, చట్టంలో ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఉపయోగించుకొని మీరు సరైన రిలీఫ్ కోసం మీరు కోర్టులో ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి వినయ్ గారు, మీకు నేను సుమన్ టీవీ తరఫున నేను స్ట్రైట్గా మిమ్మల్నే చూస్తూ చెప్తున్నా, నిజంగా మీరు రావాలనుకుంటే, మీ దిక్కు న్యాయం ఉందని మీరు అనుకుంటే, సుమన్ టీవీ నిజంగా ఒక ఆడపిల్లల వైపు ఉండి వాళ్ళు కొంచెం ఏడవంగానే టక్కున తీసుకొచ్చి ఇక్కడ కూసబెట్టేసి వాళ్ళ వైపే మాట్లాడుతుంది అని మీరు ఏదైతే అభాండం మా పైన వేసినారో అది అక్షరాల అబద్ధం. మీరు మీ దగ్గర విట్నెస్ ఉండి మీకు ఆ సత్తా ఉంటే రండి, తప్పకుండా వినయ్ గారు వస్తారనే మేము అనుకుంటున్నాం. విత్ ది ఎవిడెన్సెస్ ఆ రోజు మీ ఆవిడ కూడా వస్తుంది కదమ్మా. ఎస్, ఈరోజు వచ్చిన ఆయన ఈరోజు వచ్చిన ఆమె తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది, మేము పిలిపిస్తాము. మీరిద్దరు కలిసి ఉండి ఒక చిన్న అమాయకపు కొడుకుకి, ఒక చిన్న పిల్లోడికి ఒక తల్లి తండ్రిని ఒక ప్రెజెంట్ చేసినట్టుగా అవుతుంది కాబట్టి ఆ క్రెడిట్ తప్పకుండా తప్పకుండా సుమన్ టీవీకి రావాలని నేను కోరుకుంటున్నా. సో చూస్తున్నారు కదా లైఫ్ జర్నీ, మరి ఈ కథ ఎక్కడి వరకు సాగుతుందో, వినయ్ వస్తాడో రాడో, వస్తే ఏం జరగబోతుంది, ఇవన్నిటి కోసం మీరు వేచి చూడాల్సిన సమయం ఇంకా ఉంది. కాబట్టి ప్లీజ్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.